చిత్తూరు జిల్లా కుప్పంలో గంజాయి విక్రయాలకు కేంద్రంగా మారింది. దీంతో కుప్పం పోలీసులు స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది గంజాయి సిమ్మగ్నింపై ప్రత్యేక దృష్టిని సారించారు. శుక్రవారం దాడులు నిర్వహించి భారీ స్థాయిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గుడిపల్లి మండలం చప్పిడి గురుగులు గ్రామం వద్ద సోదాలు నిర్వహిస్తున్న పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా వెంబడించి స్మగ్లర్ను పట్టుకున్నారు. గంజాయి స్మగ్లర్ ముని వెంకటప్పను అదుపులోకి తీసుకొని అతని నుంచి 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు కుప్పం రూరల్ పోలీసులు తెలిపారు. ఈరోజు ఉదయం సుమారు 7:30 గంటలకి చప్పిడి గరుగుల దగ్గర కొద్దిగా ఇన్ఫర్మేషన్ రావడంతో ఆ ఇన్ఫర్మేషన్ మేరకు ఎంఆర్ఓ గారు, నేను, ఎస్ఐ గారు ఇంకా స్టాఫ్ అంతా కలిసి అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ ముని వెంకటప్ప అనే వ్యక్తి దాదాపు 50 సంవత్సరాలు. అతను ఈ యొక్క గంజాయి ప్యాకెట్లని తీసుకొని వస్తూ ఉండగా మమ్మల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నించినాడు. అంత అనుభవంలో మేము పట్టుకుని అతన్ని విచారిస్తే అతను తాను ఈ యొక్క గంజాయి సరఫరా చేస్తున్నట్టు ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్ తయారు చేసి 50 గ్రాముల ప్యాకెట్ తయారు చేసి కుప్పంలో అమ్ముతున్నట్టు అతను లేదా ఒప్పుదల చేసినాడు. దాని మేరకు మేము గుడిపల్లిలో ట్రైన్ నెంబర్ 53/23 మేరకు ఆ యొక్క ముని వెంకటప్ప మీద కేసు నమోదు చేయడం జరిగింది. అతని వెనకాల ఇంకొక వ్యక్తి వైజాగ్ నుంచి తీసుకొని బెంగళూరు పొద్దుపోతూ దారిలో ఇతనికి సరఫరా చేశారని మా దగ్గర కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంది. దాని మేరకు మేము ఈరోజు కేసు నమోదు చేసి